F1 H2O ప్రత్యేక చర్చకు స్వాగతం. ఇక 2 రోజుల 23 గంటల 53 నిమిషాల 25 సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంది. ద మోస్ట్ ఎవైటెడ్, ఎక్సైటింగ్, ఎంటర్టైనింగ్ బోట్ రేస్ ఆఫ్ ది వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ కోసం ఇక 2 రోజుల 23 గంటల వ్యవధి మాత్రమే ఉంది. 14 సంవత్సరాలు 99 గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్స్ వ్యవధి అనంతరం ఇండియాకు తిరిగి వచ్చింది F1 H2O. సో ఈ టోర్నమెంట్కి ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అమరావతి హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. కృష్ణా తీరంలో ఆహ్లాదకరమైన నవంబర్ నెలలో జరగబోతున్న ఈ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో అందరూ అంచనా వేస్తున్నట్లుగా అబుదాబి త్రయం, థాయ్ అల్కెమ్జీ, అలాగే ఎరిక్ స్టార్క్, షాన్ టోరెంట్ వీళ్ళు విజేతలుగా నిలుస్తారా లేక అమరావతికి మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జోనాస్ ఆండర్సన్, అలాగే ఎరిక్ ఎడిన్ జంట గెలిచి అమరావతి ప్రతిష్టను అంతర్జాతీయ పటంలో రెపరెపలాడించనుందా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. F1 H2O వరల్డ్ ఛాంపియన్షిప్కి సంబంధించి అమరావతి గ్రాండ్ ప్రిక్స్ ఈ ఏడాదికి సంబంధించి 5వ రౌండ్. సో ఈ టోర్నీ తర్వాత వచ్చే నెలలో అబుదాబి, షార్జాల్లో జరిగే టోర్నీల తర్వాత 2018 వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవరు అనేది వాళ్ళ వాళ్ళ స్టాండింగ్స్ని బట్టి, వాళ్ళ వాళ్ళ ర్యాంకింగ్స్ని బట్టి తెలుస్తుంది. ఈలోగా మనకు థానీ అల్కెమ్జీ, ఎరిక్ స్టార్క్, షాన్ టారెంట్, ఫిలిప్ చాపి, అలాగే పీటర్ మోరిన్, అహ్మద్ అల్హమీల్ ఇటువంటి వాళ్ళందరూ కూడా మన హౌస్ హోల్డ్ నేమ్స్ కాబోతున్నారు అతి త్వరలో. సో ఈ ఛాంపియన్షిప్ సంబంధించి మరిన్ని వివరాలు, విశేషాలు మనతో పంచుకునేందుకు ఈ టోర్నమెంట్ ఇండియా పార్ట్నర్, F1 H2O ఇండియా పార్ట్నర్, అలాగే మహాలక్ష్మి గ్రూప్ సంస్థల ప్రమోటర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మనతో టీవీ ఫెస్ట్ స్టూడియోలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హరీష్ గారు, ఇటువంటి ఒక F1 H2O లాంటి ఒక అడ్వెంచర్ స్పోర్టింగ్ ఈవెంట్ని ఇండియాకి తీసుకువచ్చిన ఘనత మీకు దక్కుతుంది. థ్యాంక్ యూ. సో మీరు ఏపీ టూరిజం కలిసి ఇటువంటి ఒక టోర్నమెంట్ని మన తెలుగు వారికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ టోర్నమెంట్ని వాచ్ చేస్తారు, బట్ మన ముంగిట్లో, తెలుగువారి లోగేళ్ల ముంగిట్లో జరగబోతున్న ఈ టోర్నమెంట్ చాలా అందరూ ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఏంటి మనకు ఇప్పటిదాకా గత 34 సంవత్సరాల్లో 273 గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్స్ జరిగాయట, 32 దేశాల్లో 5 ఖండాల్లో జరిగిన ఈ టోర్నమెంట్ ఇప్పుడు అమరావతికి విచ్చేసింది. సో మొట్టమొదటి ఈవెంట్గా ఈ అమరావతి ఈవెంట్కి ఎటువంటి ప్రత్యేకత ఉంది? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ TV5 ఫర్ టేకింగ్ ఇట్ అప్ అండి. TV5 ఈస్ గోయింగ్ టు టెలికాస్ట్ ఇట్ లైవ్ ఆల్సో దోస్ 3 డేస్. ఇది 56 కంట్రీస్లో, దరిదాపు 56 కంట్రీస్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుందండి. ఇది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ స్పోర్ట్. ఇది దీని హిస్టరీలోకి వెళ్తే Formula 1 అనేది 3 ఉంటాయండి, కారు, మోటార్ సైకిల్, బోట్ రేస్. సో కారు కనుక తీసుకుంటే మనం 350 కిలోమీటర్స్, మోటార్ సైకిల్ అరౌండ్ 300 కిలోమీటర్స్, బోట్ 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది. ఇది అంటే రోడ్డు మీద వెళ్ళేదానికన్నా వాటర్ మీద అంత స్పీడ్లో వెళ్ళటంలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ థ్రిల్ ఇన్ దట్. ఎస్పెషలీ ఈ రూట్, ఈ ట్రాక్ ఏదైతే ఫామ్ చేస్తారో వాటర్లో, దట్స్ ఎ వెరీ యునో సార్ట్ ఆఫ్ మెనూవరింగ్కి డిఫికల్ట్గా ఉండే ట్రాక్ మాట అది. సో బోటిగా ఒకటే స్ట్రైట్ లైన్లో వెళ్ళే రేస్ కాదు ఇది. సో ఇట్స్ ఎ సర్క్యూటస్ థింగ్. అది ఒక 2.2 కిలోమీటర్స్ ఆర్ 2.3 కిలోమీటర్స్ ఉంటుంది లెంగ్త్ ఆఫ్ దట్ ఉంటుంది. సర్కిల్ లాగా ఉంటుంది, ఒక సర్కిల్లో కూడా కొంచెం ఆడ్ షేప్స్లో ఉంటుంది. ఓకే. సో అది కనుక అది 40 రౌండ్స్. సో అండ్ సింగిల్ అంటే ఎలా తెలుస్తుంది మనకు, చుట్టూ ఏదన్నా దానికి దానికి ఇండికేటర్స్ పెట్టుంటాయి. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఇది సింగిల్ సీటర్ కటమారాన్ టైప్ ఆఫ్ స్పీడ్ బోటు, వెరీ హై స్పీడ్ HP ఉన్న బోట్ ఇది. దీంట్లో ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పర్ట్స్. వీళ్ళకి అంత ఎక్కువ కనపడదు ఆ స్పీడ్లో వాటర్ వచ్చి స్పిల్ ఓవర్ అవడానికి తగులుతుంటుంది కాబట్టి ఏమి కనపడదు ఏమి. సో వీళ్ళకి ఏంటంటే ఇండికేషన్ ఈజ్ అవుట్ సైడ్ నుంచి వైర్లెస్ ద్వారా చెప్తా ఉంటారు. సో దట్ ఈస్ వెరీ, అంటే ఇట్స్ వెరీ సింక్రోనైజ్డ్ కోఆర్డినేటెడ్ రేస్ అండి ఇది. కార్ రేస్ కన్నా ఇది కొంచెం డేంజరస్ రేస్ ఇది. అండ్ వాటర్ మీద ఇఫ్ యూ సీ ద బోట్స్ దే విల్ బి జస్ట్ ఫ్లయింగ్ ఆన్ ద వాటర్. సో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా దే విల్ టాపుల్. సో ఏ మెటీరియల్తో తయారై ఉంటాయి ఈ బోట్స్? అంటే ఎగ్జాక్ట్గా ఏదో కంపోజిట్ మెటాలిక్, కంపోజిట్ మెటీరియల్, కంపోజిట్ మెటీరియల్స్ దే యూస్. ఓకే. సో అవేమి బోట్లో ఎక్స్ప్లోర్ కావటం ఇలాంటిది ఏం జరగదు కదా యాక్సిడెంటల్గా?
ఎక్స్ప్లోర్డ్ అవ్వదండి, బట్ ద సూట్ దే వేర్ ఈజ్ ఆల్ ఫైర్ రెసిస్టెంట్ సూట్, అదంతా ఉంటుంది. ఎక్స్ప్లోర్డ్ అయినవి చాలా వెరీ రేర్ కేసెస్ ఉన్నాయి, బట్ టాపుల్ అయ్యే కేసెస్ మటుకు చాలా కనిపిస్తూ ఉంటాయి హిస్టరీలో. డ్రైవర్కి అయితే ప్రాణాపాయం ఏమి ఉండదు, ఉండదు. బట్ వాట్ వీ డిడ్ ఈస్ వీ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ రూట్ అండి, 10 మినిట్స్లో ఆ హాస్పిటల్కి రీచ్ అయ్యేటట్టు వీ క్రియేటెడ్ ఏ గ్రీన్ ఛానల్. సో అక్కడ ఎవరు ఉండరు ఆ గ్రీన్ ఛానల్లో, సో వీఆర్ జస్ట్ కీపింగ్ దట్ ఛానల్ క్లియర్. సో ఏదన్నా ఒకవేళ అనివార్య అన్ఫోర్సీన్ ఏదన్నా జరిగితే, సో వాళ్ళని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హాస్పిటల్లో కూడా అంత రెడీగా పెట్టుంచుతున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, సో లాట్ ఆఫ్ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. ఓకే హరీష్ గారు, ఇప్పుడు మనకి F1H2O అనేది, H2O అంటే నీళ్లు, మాకు తెలుసు తెలిసిన భాషలో. సో నీళ్ళలో జరిగే F1 ఈవెంట్ ఇది, ఇది బోట్ల ద్వారా జరుగుతుంది. కానీ గతంలో లాంగ్ బ్యాక్ మనకి హైదరాబాద్లో కూడా F1 అప్పుడు చేస్తారు, ఇక్కడ కార్ రేసింగ్ కోసం ఏర్పాట్లు చేస్తారు, ట్రాక్ వేస్తారు అని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. కానీ అప్పుడు అది సంభవం కాలేదు, జరగలేదు. సో ఇప్పుడు నీళ్ళలో జరిగే రేసు మనకు అందుబాటులోకి వచ్చింది, ఏంటి అప్పటికీ ఇప్పటికీ ఎటువంటి మార్పులు వచ్చాయి? ఓకే అండి, సో ఇది చెప్పాలి అంటే వసంత్ గారు, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 2002. 2001-2002లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, కంబైన్ ఆంధ్రప్రదేశ్ సీఎం, హీ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ యాక్టివిటీ స్పోర్ట్స్. అంటే ఇప్పుడు మీరు కనుక చూస్తే మనకి మోస్ట్లీ వీఆర్ క్రికెట్ సెంట్రిక్ సొసైటీ, క్రికెట్ క్రికెట్ క్రికెట్. సో దాని నుంచి మనం డీవియేట్ అవ్వటానికి ఆయన ఇక్కడ యూనో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు గచ్చిబౌలిలో, హైదరాబాద్లో. అలానే హీ వాంటెడ్ టు బ్రింగ్ F1 కార్ రేసింగ్ ఆల్సో. దానికి ఒక 4,000 acres ల్యాండ్ ఎక్విజిషన్ కూడా టేకప్ చేశారు. బట్ అన్ఫార్చునేట్గా విజన్ లేని కొంతమంది లీడర్స్ 400 ఎకరాల రైతుల దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నారని అలా అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆ 4,000 ఎకరాల్లో ఏమీ వ్యవసాయం జరగట్లేదు, సిటీ ఎట్లాగో ఎక్స్పాండ్ అయింది. ఆ రోజే కనుక మనకు వచ్చి ఉంటే 2002లో ఈ పాటికి హోటల్స్ పెరిగాయి, హైదరాబాద్ ఇప్పుడున్న దానికన్నా డబుల్ ఉండేది. సో దేర్ అదే కాకుండా పిల్లల్లో కూడా యాక్టివ్ స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మధ్య అంతా వీడియో గేమ్స్ అవి ఆడుతున్నారు, వీళ్ళంటే వాళ్ళని బయటికి పంపించి యాక్టివ్ స్పోర్ట్స్ చేయాలి. సో ఇప్పుడు కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత మేము అంటే మహాలక్ష్మిలో వీ థాట్ లెట్ అస్ ఎంకరేజ్ యాక్టివ్ స్పోర్ట్స్ అని ఇండియా ఎక్స్ట్రీమ్ అనే కంపెనీ పెట్టి దాని ద్వారా ఈ F1 ఇప్పుడు విజయవాడకి ఏం తీసుకురాగలుగుతాం, లేక్ ఉంది. ఓకే, విజయవాడ అమరావతికి పెద్ద లేక్ ఉందండి, 4,000 ఎకరాల దాని బదులు మనకు మోర్ దెన్ 4,000 ఎకరాలు మనకి వాటర్ బాడీ ఉంది. సో 23 కిలోమీటర్స్ లేక్ ఉందండి, 11 ఐలాండ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయి ఆ లేక్ లో. సో ఈ లేక్ లో గనక మనం ఏదైనా వాటర్ బేస్డ్ స్పోర్ట్స్ చేస్తే ఏది బాగుంటుంది అని అన్నప్పుడు సీఎం గారితో మేము సంప్రదించినప్పుడు, లెట్ అస్ డూ ఓన్లీ F1, ద బెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్, వాటర్ స్పోర్ట్ లో బెస్ట్ స్పోర్్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ F1. సో లెట్ అస్ బ్రింగ్ F1 అని ఆయన అంటాం. దానికి 2 ఇయర్స్ మేము దీనికి వి పుట్ ఇన్ ది ఎఫర్ట్. సో ఐఎమ్ టెలింగ్ యూ అండి, ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ సచ్ యాక్టివ్ స్పోర్ట్స్ కమింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ద క్యాపిటల్ ఫర్ యాక్టివ్ స్పోర్ట్స్, బీ ఇట్ వాటర్ బేస్డ్ ఆర్ బీ ఇట్ మౌంటైన్స్ అండ్ హిల్స్ అండ్ ఆల్ దట్, బికాస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్ విత్ లాట్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ హిల్లీ టెరైన్ అండి. సో వీ కెన్ మీరు ఇటువంటి యాక్టివ్ స్పోర్ట్స్ తీసుకొచ్చే ఉద్దేశం, ఆ స్పిల్ ఓవర్ డెఫినెట్గా తెలంగాణ మీద ఉంటుందండి. ఓకే రైట్. 3 రోజులు ఏం జరగబోతుంది, ఫ్రైడే రోజు ఏం చేస్తారు, 16th రోజు, అలాగే సాటర్డే సండేస్లో ఏం జరగబోతుంది? సో 16th ఇట్ విల్ బి ఫ్లాగ్ ఆఫ్ అండి. ఓకే, మన నేషనల్ ఫ్లాగ్ని ఒక బోట్ మీద తీసుకెళ్తారు, తర్వాత ఈ బోట్స్ అన్నీ కూడా దే విల్ పెరేడ్ విత్ దేర్ ఓన్ ఫ్లాగ్స్. ఓకే, సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక F1 తీసుకురావటమే కాకుండా టీమ్ అమరావతిని కూడా ఇంట్రడ్యూస్ చేయమని మా F1 పార్ట్నర్స్తో మేము రిక్వెస్ట్ చేసాం. సో విదిన్ ది హై కాస్ట్, విదిన్ ది గివెన్ కాస్ట్, టీమ్ అమరావతి హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అండి. 2 బోట్స్ టీమ్ అమరావతి హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ F1 ఇన్ ఇండియన్ టీమ్ ఈస్ పార్టిసిపేటింగ్. ఓకే, అండ్ మనకి ఇండియన్ ఆరిజిన్ కానీ ఇండియన్ డ్రైవర్స్ కానీ స్పీడ్ బోట్ డ్రైవర్స్ క్వాలిఫైడ్ వాళ్ళు లేరండి F1కి. ఓకే, సో దానికోసం అని చెప్పి స్వీడన్ నుంచి 2 డ్రైవర్స్ని అరువు తెచ్చుకున్నాం, ఎరిక్ నేను జోనస్. వీళ్ళు అమరావతికి ప్రాతినిధ్యం వహిస్తారు. యా, సో వీళ్ళ ద్వారా మనం ఏంటంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మన టీమ్ అమరావతి షుడ్ బి డ్రివెన్ ఓన్లీ బై ఇండియన్స్ అనేది మన టార్గెట్.
ఓకే సో ఈ ఫారినర్స్ ప్లేస్ లో ఇండియన్స్ త్వరలో ట్రైన్ అవుతారు మనకు యా గుడ్ న్యూస్ ఇస్ చైనాలో అయింది దీనికి ముందు చైనాలో అయింది చైనా నుంచి మన వాళ్ళు వెళ్ళి ఫ్లాగ్ ని తీసుకొచ్చారు F1H2O ఫ్లాగ్ హైదరాబాద్ విజయవాడ తీసుకొచ్చారు సో ఇప్పుడు దాన్ని నూను మన నేషనల్ ఫ్లాగ్ ని దే ఆర్ గోయింగ్ టు పెరేడ్ అండి ఆన్ 16th సో మనం 4th వచ్చాం చైనాలో మన టీమ్ 4th వచ్చింది అమరావతి టీమ్ ఇస్ ఆల్రెడీ ఇన్ ది ఫోర్త్ సీఎం గారికి 4th వచ్చామని చెప్తే ఫస్ట్ ఎందుకు రాలేదని అడిగారు ఆయన సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం రైట్ సో నెక్స్ట్ 17th విల్ బి ట్రయల్స్ అండి క్వాలిఫైయర్స్ దెన్ 18th విల్ బి ద ఫైనల్స్ ఇది అబౌట్ 17th క్వాలిఫై కాని టీంలు 18th రావు అంటే ఉంటారండి పాయింట్స్ తగ్గుతాయి వాళ్ళకి ఈ 9 టీమ్స్ ఏదైతే ఉన్నాయో 18 బోట్స్ బట్ అబుదాబి వాళ్ళు ఒక ఎక్స్ట్రా బోట్ పెట్టుకున్నారు సో మొత్తం 19 బోట్స్ సో ఈ 9 టీమ్స్ ఆర్ క్వాలిఫైడ్ టీమ్స్ బట్ దే విల్ బి గెటింగ్ పాయింట్స్ సో ఈ 9 టీమ్స్ కూడా దేశాలను రిప్రజెంట్ చేస్తాయా లేకపోతే కొన్ని దేశాలను రిప్రజెంట్ చేస్తున్నాయండి అబుదాబి టీమ్ అమరావతి ఇవన్నీ దేశాలను రిప్రజెంట్ చేస్తున్నాయి కొన్ని ఇండివిజువల్ క్లబ్స్ ని కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి ఓకే సో సమ్ స్పాన్సరర్స్ ని అట్లా రిప్రజెంట్ చేస్తున్నాయి ఓకే సో 18th విల్ బి ద సో 18th ఇస్ ది మోస్ట్ అవైటెడ్ ఎక్సైటింగ్ గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఇండియా ఫైనల్స్ అన్నమాట సో ఫైనల్ అంటే ఒకటి వసంత్ గారు ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ హియర్ సపోజ్ ఫార్ములా 1 తీసుకురావటం ఒకటి ఒక ఎత్తు బట్ ఇమాజిన్ దట్ దేర్ ఇస్ నో టీమ్ అమరావతి దేర్ దేర్ ఇస్ నో ఇండియన్ టీమ్ దేర్ ఇంత ఎక్సైట్మెంట్ ఉండేది కాదు ఇప్పుడు మనం కనుక చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ about our own team doing it okay. and I am sure next year ki this will spread to all over India so the whole India will be awaiting for okay. our team to participate and then do well ide team now is going to din tarvata amravati tarvata they will be going to abu dhabi and sharjah okay so last so, race is ante meer em anukuntunnaru abu dhabi team ippudu ee thani alkhamzi alage eric stark sean torrent veellu mugguru 54 పాయింట్స్ 53 పాయింట్స్ 52 పాయింట్స్ ఈ టాప్ త్రీలో ఉన్నారు మన వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు దే ఆర్ సమ్వేర్ అరౌండ్ 11th ఆర్ సారీ 7th అండ్ 8th పొజిషన్ జోనాస్ యాండర్సన్ అండ్ ఎరిక్ హెడింగ్ విత్ 14 పాయింట్స్ అండ్ 13 పాయింట్స్ రెస్పెక్టివ్లీ వీళ్ళకి ఎంత ఛాన్స్ ఉంది గెలవడానికి అంటే ఈ రౌండ్లో విన్నర్స్ సీ ఓవరాల్ ఛాంపియన్స్ మటుకు అవర్ అండ్ అప్పుడే ఓకే బట్ ఈ రేస్లో అమరావతి రేస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఓకే దీంట్లో కనుక వీళ్ళు ఫస్ట్ టాప్ త్రీలో కనుక వస్తే దే రేటింగ్స్ విల్ గో అప్ ఓకే ఇంకా మిగిలింది రెండు రేసెస్ అబుదాబి అండ్ షార్జా యాక్చువల్లీ దుబాయ్ నుంచి వస్తున్నారండి ఇప్పుడు ఇది వాచ్ చేయడానికి చాలా మంది దుబాయ్ నుంచి వస్తున్నారు ఇంకొక విశేషం అంటే మూడో విశేషం అంటే రన్ను మనం రేస్ని అమరావతి తీసుకురావటం మన టీంను అక్కడ ఇంట్రడ్యూస్ చేయటం ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మూడోది ఏంటంటే వీ వాంట్ టు డూ మేక్ దిస్ యాజ్ ఏ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఓకే సో ఇక్కడ మినీ పార్ట్నర్షిప్ సమిట్ జరుగుద్ది ఫ్యూచర్ లో ఈ ఇయర్ కూడా ట్రై చేసాము బట్ పాజిటివ్ ఆఫ్ టైమ్ వీ కుడ్ నాట్ డూ మచ్ దేర్ ఆర్ ఫ్యూ ఎంఓయూస్ బీయింగ్ సైన్ బట్ యాజ్ ఏ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేస్తాం F1s అన్ని కూడా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అవుతాయి ఓకే సో అండ్ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ అండి జార్డన్ నుంచి అక్కడి నుంచి కూడా దే ఆర్ కమింగ్ టు సీ అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి అమరావతి ఇప్పుడు దాకా అసలు అమరావతి అనేది ఇండియాలోనే చాలా మందికి తెలియదు అది కూడా వాటర్ ఫ్రంట్ సిటీ ఇది అని చెప్పి చాలా మంది తెలియదు ఇప్పుడు దీంతో చాలా మందికి అర్థమవుతుంది ఈవెన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ బాత్రా గారు కూడా వస్తున్నారు మోర్ ఆర్ లెస్ హీ హాస్ డిసైడెడ్ అండ్ దెన్ ఆల్ ది ఫెడరేషన్ చైర్మన్ ఆల్ ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ అన్నిటికి చైర్మన్ యుఐఎం చైర్మన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫెడరేషన్ చైర్మన్ హీఈస్ ఆల్సో కమింగ్ ఫర్ దిస్ అలాంగ్ విత్ ఆల్ ద టాప్ అఫీషియల్స్ సో దిస్ విల్ బి అ ప్రాపర్ ఇంటర్నేషనల్ మీట్ ఫస్ట్ టైం బీయింగ్ డన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఓకే మేబీ స్పోర్టింగ్ పరంగా దిస్ ఈస్ ది ఫస్ట్ మేజర్ టోర్నమెంట్ హ్యాపెనింగ్ ఇన్ ది న్యూ ఆంధ్రప్రదేశ్ సో ఏంటి ప్రైజ్ మనీ ఉంటుందా దీనికి ఈ టోర్నమెంట్ కి సంబంధించి ఏదైనా యా ప్రైజ్ మనీ ఉంటది కానీ దట్స్ నాట్ దట్స్ ఇమ్మెటీరియల్ నౌ విన్నింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంత సిగ్నిఫికెంట్ అండ్ బ్రాండింగ్ సో ఇంకొకటి అండి మనకి ఇండియాలో స్పోర్ట్స్ బ్రాండింగ్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ మెనీ అదర్ కంట్రీస్ ఇప్పుడు స్వీడన్ లో వీళ్ళు గెలిచినా కూడా స్వీడన్ లో వీళ్ళకి అంత పబ్లిసిటీ ఉండదు ఓకే కానీ వీళ్ళు గెలిస్తే గనక వీళ్ళిద్దరు దే విల్ బికమ్ సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియా హరీష్ గారు అక్కడ చౌదరి గారిని చూస్తుంటే నాకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మీరు 3 కిలోమీటర్స్ ట్రాక్ అన్నారు సమ్ 2.5 కిలోమీటర్స్ సంథింగ్ దాన్ని సుమారుగా 40 సార్లు రౌండ్ వేస్తారంటున్నారు దీని బదులు ఇక్కడ నుంచి చౌదరి గారి సైట్ జగ్గేపేట వరకు ఒకటే ట్రాక్ గా వెళ్లే అవకాశం ఏదైనా ఉందా సో దట్ ఈస్ నాట్ ఫార్ములా 1 అండి స్ట్రైట్ లైన్ లో వెళ్ళటం అనేది ఈజ్ నాట్ ఎ ఛాలెంజ్ ఓకే
ఇట్ ఈస్ బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్ రేసెస్. ఈ రేసెస్ ఏంటంటే ఆ టర్నింగ్స్, ఆ ట్విస్ట్లు, టర్న్స్, దోస్ ఆర్ ఇంపార్టెంట్. అక్కడ మీరు డ్రైవర్ టెక్నికాలిటీసు, తను గైడ్ చేసే వాళ్ళ టెక్నికాలిటీస్ అక్కడ బయటపడతాయి అన్నమాట. ఓకే, సో ఇట్స్ అ వెరీ రిస్కీ బట్ అట్ ది సేమ్ టైమ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎక్సైటింగ్. ఐ డోంట్ కాల్ ఇట్ రిస్కీ, ఇట్స్ థ్రిల్లింగ్. ఓకే, ఇట్స్ థ్రిల్లింగ్ రేస్ డెఫినెట్లీ. ఓకే, బికాస్ 250 కిలోమీటర్ స్పీడ్ లో వాటర్ లో వెళ్ళటం అంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఫ్లయింగ్. మరి స్పెక్టేటర్స్ పరిస్థితి ఏంటి అంటే దీన్ని చూడాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సో బాగా చేస్తున్నారండి ఏర్పాట్లు. లక్కీగా ఏమైందంటే ఈ ఏరియాలో ఆల్రెడీ కృష్ణా పుష్కరాలకి ఘాట్స్ కట్టేసి ఉన్నాయి. సో ఇదే బిఫోర్ కృష్ణా పుష్కరాలు పెట్టుంటే చాలా ప్రాబ్లం అయ్యేది మాకు. సో మీకు తెలుసు కృష్ణా పుష్కరాలకి దరిదాపు 100,000 మంది అక్కడ దే హావ్ టేకెన్ బాత్. సో ఈజీగా దే కెన్ ఫిట్ దెమ్ ఇన్ అండ్ 3-4 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ సేఫ్టీ కూడా పెడుతున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో చూసినటువంటి దుర్ఘటన లాంటి అలాంటి స్టాంపీడ్ అయితే ఉండదు ఇక్కడ. కొంచెం మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద టీవీ 5 ఈస్ దట్ వచ్చే లెట్ అస్ ఆల్ ఎంజాయ్ దిస్ గేమ్. అండ్ అఫ్ కోర్స్ టీవీ 5 లో కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు విత్ డ్రోన్స్ అండ్ ఆల్ దట్ ఇట్ విల్ బి మచ్ బెటర్. లైవ్ టెలికాస్ట్ ఇస్తారు బట్ నథింగ్ లైక్ కమింగ్ దేర్ ఫిజికలీ అండ్ సీయింగ్. కాబట్టి ప్లీజ్ మెయింటైన్ డిసిప్లిన్ అండ్ లెట్ అస్ షో 400 పీపుల్ వస్తున్నారండి అబ్రాడ్ నుంచి. సో వాళ్ళందరికి కూడా చూపిద్దాం విజయవాడ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటో చూపిద్దాం. సో ఈ బోట్స్ పరిస్థితి ఏంటి, ఎంత ఎక్స్పెన్సివ్ ఈ బోట్స్? మరి మనకు అమరావతికి అవసరమైన బోట్స్ని కొన్నారా లేకపోతే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారా? ఇది మేము లీజ్కి తీసుకున్నామండి. వి హావ్ రిక్వెస్టెడ్ ఫార్ములా 1. బాగా ఎక్స్పెన్సివ్ అయ్యి బోట్స్, బాగా ఎక్స్పెన్సివ్ అండి బోట్స్. సో వై టేక్ ద రిస్క్ అని చెప్పి అట్ ది స్టేజ్ వి హావ్ జస్ట్ అబుదాబి అనుకోండి, దే ఓన్ ద బోట్స్, దే స్పెషల్లీ మేడ్, ద డ్రైవర్స్ ఆర్ ఫుల్లీ ట్రైన్డ్. సో అంత మనం ఇమీడియట్ గా ఎఫర్ట్ చేయలేం కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అవసరం. ఓ చాలా ఇంపార్టెంట్ కదండి, ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ వెరీ టెక్నికల్ థింగ్ అండి. ఎందుకంటే మీరు ఇంతకు నేను చెప్తున్నట్టు బోట్ లో కనుక వెళ్తుంటే ఇట్స్ ఎ క్లోజ్డ్ వన్, ఎక్కువ కనపడదు, ఒకడే ఉంటాడు లోపల కదలలేడు కూడా ఎక్కువ. సో ఎక్కువ కనపడదు, క్లస్ట్రోఫోబిక్ ఉంటుంది. ప్లస్ ఆ సూట్ అంతా ఫైర్ రెసిస్టెంట్ సూట్. సో అండ్ దెన్ సైకలాజికల్లీ ఆల్సో దీస్ డ్రైవర్స్ ఆర్ వెరీ వెల్ గేర్డ్ అప్. ఇఫ్ యు లుక్ ఎట్ దెమ్ దే నో ఎగ్జాక్ట్లీ ఆ 40 రౌండ్స్ దే విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ఫ్రెండ్ ఇండికేటింగ్ టు దెమ్ హౌ టు మూవ్, హౌ టు హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, హూ ఇస్ ఆన్ ద సైడ్, వాట్ ఈస్ ద టర్నింగ్ అండ్ ఆల్ దట్. A very complex thing. ఆ టైంలో ఏ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అంటే ఫినిష్, ఇట్ విల్ ఫ్లై ఆఫ్. ఓకే, సో ఆ స్పీడ్ లో. సో ఎనీవే, ఉమెన్ డ్రైవర్స్ కూడా ఉన్నారా? బై ది వే, దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యు హావ్ ఆస్క్డ్. దేర్ టూ ఉమెన్ డ్రైవర్స్, గర్ల్ ఫ్రెండ్ గురించి అన్నా, బాయ్ ఫ్రెండ్ గురించి అన్నా. ఉమెన్ డ్రైవర్స్ ఆర్ ఆల్సో దేర్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ స్పోర్ట్ వేర్ ఉమెన్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ కంపీటింగ్ విత్ మెన్. ఓకే, సో దట్స్ ఉమెన్ డ్రైవర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారి? ఏదండి, ఉమెన్ డ్రైవర్స్ ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఓకే, as far as my knowledge goes, right. So anyway, coming back andi ee run ki it's not an easy thing andi. Vijayawada land place lo 400 mandi digutunnarante security issues untayi, vaala logistics issues untayi. So mee gurtundi kada 1980s lo, 80s lo Hyderabad ela undo ippudu Vijayawada ela undi. Okay, సో 80స్లో మేము ఇక్కడ ఇంటర్నేషనల్ మీట్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈవెన్ సిఐఐ తరఫున మెనీ పీపుల్ రిజెక్టెడ్ హైదరాబాద్. హెచ్ఐసీసీ వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా మంచి కన్వెన్షన్స్ వచ్చింది. బట్ వన్ థింగ్ అండి, మన లీడ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో జోనసన్, ఆయన హీస్ చూసి అసలు హీ వాజ్ ఫ్లాబర్ గాస్టెడ్ అరేంజ్మెంట్స్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎందుకంటే విజయవాడ ఆతిథ్యం ఆయనకి అసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఆయనకి అన్ని. హీఈస్ వెరీ యునో, హీఈస్ ఈటింగ్ లాట్ ఆఫ్ స్పైసీ ఫుడ్ అండ్ ఆల్ దట్. వీఆర్ ఆస్కింగ్ హిమ్ టు స్లో డౌన్, రైట్, హీ కెన్ ఈట్ ఆఫ్టర్ ద రేస్ అని చెప్పాము. ఫాల్ సిక్ బట్ ఎనీవే, బట్ హీ ఆ లేక్ చూసి అసలు ఇలాంటి లేక్ ఒకటి ఉంది, ఇంతమంది పాపులేషన్ ఉన్న, అంటే ఐసోలేటెడ్ లేక్స్ ఉండొచ్చు అండి. దిస్ ఈస్ విదిన్ ది పాపులేషన్, దేర్ ఇస్ సో మచ్ లేక్. సుమారు 15 లక్షల జనాభా ఉన్న నగరం పక్కనే మంచి రేసింగ్ వాటర్, మళ్ళీ గుంటూరు ఉంది. సో హీ వాజ్ రియలీ ఫ్లాబర్గాస్టెడ్. హీ సెడ్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ రేసెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పాడండి. ఓకే, సో 30 డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి, ఇంక్లూడింగ్ ఆఖరికి మన ఈ ఫైబర్ ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు కూడా దే ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ టు దిస్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద గవర్నమెంట్. రోల్ ఏంటి ఇందులో? సో కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే, సో కమ్యూనికేషన్ వాటికి అన్నిటికి, ప్లస్ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ డ్రోన్ కార్పొరేషను,
వీళ్ళందరూ కూడా దే విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. సో మిగతా రేసెస్ కన్నా సో దీన్ని ఇప్పుడు మనం డ్రోన్స్ తో పిక్చరైజ్ చేసి షూట్ చేసి ఆల్ దిస్ ఈస్ డన్ బై ద డ్రోన్ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము. ద స్ట్రీమ్ విల్ బి గివెన్ టు టీవీ 5 అండ్ వన్ మోర్ నేషనల్ ఛానల్. సో ఇట్ విల్ బి లైవ్ టెలికాస్ట్ అలాంగ్ విత్ 56 అదర్ కంట్రీస్. సో ఇంకొకటి అండి, మీరు ఇంతకు అడిగారు కదా, ఇంతకు చౌదరి గారు కూడా చెప్పారు. సో ఇబ్రాహీంపట్నం దగ్గర వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అవర్ మరీనా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మరీనా లేదు మనకి. మరీనా ఉంటే మన కొనుక్కున్న యాట్స్, చాలా మంది ప్రైవేట్ పీపుల్ ఆర్ రెడీ టు బై యాట్స్ అండి. ఐ గాట్ ఫోన్ కాల్స్ ఎస్టర్డే ఫ్రమ్ సమ్ ఫ్రెండ్స్. అంటే ఈ బోట్లు లాంటివి, స్పీడ్ బోట్లు కాదు, విహారానికి కావాల్సిన బోట్స్. సో దే కెన్ హ్యావ్ బోట్ మీటింగ్స్ దేర్, దే కెన్ హ్యావ్ దేర్ నెట్వర్కింగ్ మీటింగ్స్ దేర్ ఈవినింగ్స్. సో ఈ యాట్స్ పెట్టుకుంటే దాని మెయింటెనెన్స్ కూడా అక్కడే చేద్దామని. సో యాట్ పార్కింగ్కి, మెయింటెనెన్స్కి, సబ్సిక్వెంట్గా ఓవర్ టైమ్ యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ గుడ్ లేక్స్ అండ్ 974 or 64 కిలోమీటర్స్ ఆఫ్ సీ కోస్ట్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఒకవైపు సీ కోస్ట్ ఉంది, తర్వాత కృష్ణా గోదావరి తీరం ఉంది. మీకు వసంత్ గారు నేషనల్ హైవేస్ లాగా నేషనల్ వాటర్ వేస్ అని ఫామ్ చేశారండి. సో ఇన్లాండ్ వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్, నేషనల్ వాటర్ వేస్ అంటున్నారు వాటిని. అటు నెంబర్స్ కూడా అలానే ఉంటాయి మాట, ఎన్హెచ్ లాగా ఎన్డబ్ల్యూ మాట. ఓకే, సో మన ఫస్ట్ ది జగైపేట నుంచి అమరావతి దాకా దే ఆర్ క్రియేటింగ్ దట్ నేషనల్ వాటర్ వేస్ ఫస్ట్ వన్. ఓకే, అండ్ ఐ షుడ్ దానికి సంబంధించిన టెర్మినల్ కూడా చౌదరి గారి ప్రాజెక్ట్ పక్కనే వస్తుంది, పక్కనే వస్తుంది, అలకనంద పక్కనే వస్తుంది. సో ఐ షుడ్ అప్రిషియేట్ వన్ థింగ్ అండి, ఇక్కడ ఐ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్ హియర్, దిస్ విజన్ ఆఫ్ బ్రింగింగ్ ఇన్ సచ్ స్పోర్టింగ్ ఈవెంట్ టు బ్రాండ్ అమరావతి అనేది ఐ థింక్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలండి క్రెడిట్. ఇట్స్ నాట్ ఈజీ టు కన్విన్స్. ఐ ట్రై టు కన్విన్స్ మెనీ గవర్నమెంట్ ఆఫీషియల్స్, దేవర్ ఓకే విత్ దాట్, బట్ ద పర్సన్ హూ గ్రాబ్డ్ ఇట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ విజనరీ. ఓకే, ఐ ఆల్సో అప్రిషియేట్ హిస్ విజన్ అండ్ ది డైరెక్షన్. బట్ ఒకటే బాధ ఏంటి అంటే ఈ అడ్వాంటేజ్ ఎంత ముందు కూడా ఉంది, బట్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దీన్ని ఎందుకు గుర్తించారనేది. అదే ఇప్పుడు అదే కదండి, ఇక్కడ ఆయన 2002లో సమ్ ఆఫ్ ది పిక్చర్స్ దట్ యు ఆర్ షోయింగ్ ఆర్ ఫర్ హిస్ ట్రిప్, ఆర్ పర్టైనింగ్ టు హిస్ ట్రిప్ టు ఇటలీ అండి. హీ వాంటెడ్ టు బ్రింగ్ ఫార్ములా 1 కార్ రేసింగ్ టు హైదరాబాద్. ఆ రోజే కనుక వచ్చి ఉంటే మనకి మన సిటీ వుడ్ హావ్ బీన్, హైదరాబాద్ సిటీ వుడ్ హావ్ బీన్ 2 times వాట్ ఇట్ ఈస్ టుడే. అంటే ఇది ఒకటే కాదండి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఇవన్నీ విజనరీ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ ఈజీ. మీరు అనొచ్చు గుర్గావ్లో పెట్టారు కదా ఫార్ములా 1 ఫెయిల్ అయిందంటే, ఎస్ ఇట్ విల్ ఫెయిల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్డ్. ఈవెన్ ఫార్ములా 1 బోట్ రేస్ ఆల్సో మైట్ ఫెయిల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్డ్. ఇట్ హెస్ బీన్ ప్రాపర్లీ హ్యాండిల్డ్ అండి, మినిట్ టు మినిట్ గురుతర బాధ్యత మీ మీద ఉంది. అంటే మా మీద మేము చేయలేమండి ఇది. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ, ఇది ఒక ఇండివిజువల్ కంపెనీ చేసేది కాదు ఈ ప్రాజెక్ట్. ఇన్ఫాక్ట్ ఈ సందర్భంలో ఏపీ టూరిజం వాళ్ళని కూడా మనం హిమాన్షు గారిని, వీళ్ళిద్దరిని, మీనా గారిని, హిమాన్షు గారిని ఐ టు అప్రిషియేట్, సిఆర్డిఏ శ్రీధర్ గారిని ఐ టు అప్రిషియేట్, పోలీస్ కమిషనర్ మన ద్వారకా తిరుమల్ గారిని ఐ టు అప్రిషియేట్, కలెక్టర్ గారిని ఐ టు అప్రిషియేట్, కమిషనర్ గారు నివాస్ గారిని ఐ టు అప్రిషియేట్. సో ఆల్ దీస్ పీపుల్ అండి, డే అండ్ నైట్ దే ఆర్ వర్కింగ్. యూ షుడ్ సీ ద బ్యూటిఫికేషన్ ఆఫ్ దట్ అండి. దే ఆర్ బిల్డింగ్ ఏ 800 meters, నియర్లీ 1 kilometer ఆఫ్ పార్క్, ఓపెన్ పార్క్, ఫార్ములా 1 H2O పార్క్ అండ్ దాన్ని దే ఆర్ క్రిసెంట్ ఇట్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్క్స్. ఎక్కడ వస్తుంది ఇది? అది ఫ్లైఓవర్ వస్తుంది కదండి, దుర్గా ఫ్లైఓవర్, దాని కింద వస్తుంది అన్నమాట ఇది. ఎంత విస్తీర్ణం? సో 800 meters అండి లెంగ్త్. దిస్ ఓపెన్ జిమ్ ఉంటుంది, ప్లే గ్రౌండ్స్ ఉంటుంది, స్కేటింగ్ రింగ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ పర్మనెంట్ పార్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బ్రాండ్ నాట్ ఓన్లీ అమరావతి అండి, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ ద టూరిజం ఆఫ్ ఏపీ. అండ్ ఆల్సో థర్డ్ ఈజ్ ది యాక్టివిటీస్. వీ వాంట్ అవర్ యంగర్ జనరేషన్ యూత్ టు గెట్ ఇన్ టు ఫిజికల్ యాక్టివిటీస్ అండి. ఓన్లీ యాక్టివ్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ విల్ బ్రింగ్ దట్. ఓకే, సో హరీష్ గారు మొత్తం అసలు ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఏమైనా రెవెన్యూ వస్తుందా దీనిలో? సో ఫస్ట్ ఇయర్ కాబట్టి దీని ఖర్చు రౌండ్ అబౌట్ 15 to 20 crores అవుతుందండి. బట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి రెవెన్యూస్ కనపట్లేదు. అంత మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి మేము చేస్తాం, పీపీపీ లాగా చేస్తున్నారు. యా, ఇట్స్ ఎ పీపీపీ, బట్ ప్రిడామినెంట్లీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్.
బట్ డెఫినెట్గా కొన్ని స్పాన్సర్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఐ థింక్ నెక్స్ట్ ఇయర్కి దిస్ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ ఫర్ ద గవర్నమెంట్. ఓకే, అలా చాలా అంచనాలతో విజయవాడ ప్రజలు, అలాగే సమీప ప్రాంతాల గుంటూరు నివాసులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరితో పాటు తెలంగాణలో ఉన్న మేము కూడా చాలా ఉత్కంఠతో ఉన్నాం. సో ఎప్పుడు ఎప్పుడు వచ్చి అమరావతికి వచ్చి ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని, అడ్వెంచరస్ స్పోర్టింగ్ ఈవెంట్ని చూద్దాం అన్న ఉత్కంఠ మా అందరిలో ఉంది. సో హరీష్ గారు, సో లెట్స్ హోప్ దట్ ది ఈవెంట్ ఈజ్ ఎ సక్సెస్ అండ్ మా అందరికీ అవసరమైన అడ్రినలైన్ రష్ని మీరు క్రియేట్ చేస్తారని చెప్పేసి వీఆర్ హోపింగ్ దట్. సో థ్యాంక్ యూ హరీష్ గారు. F1 H2కు సంబంధించిన హైలైట్స్ని ఎప్పటికప్పుడు అనునిత్యం అనుక్షణం 18వ తేదీ వరకు TV5 ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. TV5 ఈజ్ ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ ఫర్ F1 H2 అమరావతి. సో కీప్ వాచింగ్.